అడుగుతారు నాకు ఏం పదవులు అవసరం లేదు మీ గుండెలో ఉన్న పదవి కంటే ఏ పదవి ఎక్కువ నాకు 60 కోట్లు ఇస్తే ఎంపీ అవ్వచ్చు 100 కోట్లు ఇస్తే మంత్రి అవ్వచ్చు ఏమో 1000 కోట్లు ఇస్తే మీ గుండెలో స్థానం వస్తుంది మీ గుండెలో ఉన్న పదవి 1000 కోట్లు వెలకట్టలే స్థానం అది సో నా దగ్గర వెలకట్టలేని స్థానం మీ గుండెల్లో ఉన్నప్పుడు పదవులు ఉన్నది బాధ్యత కానీ పదవులు పెద్దవి కావు ఎక్కడుంటారు మీరు ఇక్కడ పోర్పల్లోనా ఎక్కడ ఏమో అవునా కొడుకు ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాడు సైకిల్ షాప్ ఉన్నాం అలాగా నేను అంటుంది ఇదే ఎందుకు ఇలాంటి వయసున్న స్త్రీని ఎవరిని కొడతారు కొట్టబుద్ధి వేస్తా మరి ఆ ఎమ్మెల్యే ఇలాంటి వయసున్న తల్లిని కొట్టాడండి ఏ హృదయం అని చెప్పాలి అలాంటి వ్యక్తిని వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రి గారిని ఏం మనిషి అనాలి అలాంటి ఎమ్మెల్యేలకి వెనకేసుకొచ్చే లోకేష్ గారిని ఏమనాలి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఆ ఎమ్మెల్యే ఒకసారి చూడండి ఇంత వయసున్నా అనుకుంటాడు కొట్టబుద్ధి వేస్తా హక్కును చేర్చుకో బుద్ధి వేస్తా కొట్టబుద్ధి వేస్తా మీకు మీరు ఆ స్థాయికి దిగజారిపడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను నేను మీ అనుభవాన్ని కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి మీరు దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీరు బలమైన పరిపాలన అందిస్తారు మీకు సపోర్ట్ చేశాను ఇలా రౌడీల్ని గుండాలు వెనకేసుకొస్తారు ఇసుక మాఫియాలకు అండగా ఉంటారు నేను పోలవరం ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తే 3 లక్షల మంది నిర్వాసితులు ఎవరి ఇళ్లలోకి వెళ్ళినా ఒక కన్నీటి కదే గిరిజనులు చెప్తారు మేము అడవి తల్లి బిడ్డలు మేము ఎక్కడ పరిపాలం పొలానికి పొలం అంటాం ఇవ్వకపోయి ఎంతసారి చెప్పండి ఇచ్చిన సవ్యంగా ఇవ్వండి 22,000 కోట్లు 23,000 కోట్లు డబ్బులు తీసుకున్నారా ఎక్కడ పెట్టారో తెలియదు వెళ్ళిపోయినా తెలీదు వాళ్ళకి న్యాయం చేయరు ఎవరు మాట్లాడరు ఇవన్నీ నాకు ఆవేదన కలిగించినాయి ఎందుకంటే మనం ఎక్కడో చోట సమాజంలో మార్పు రాకపోతే బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రాకపోతే ఈ దోపిడీ నిరంతరం సాగుతూనే ఉంటుంది అందుకని నేను ఒక జాతిని ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చాను నాకు సరదా కోసం రాలేదు అక్కడ పోరాటం చేయడానికి వచ్చాను నేను ముఖ్యమంత్రి గారు అయితే నాకు ఏదైనా చేస్తాను కాదు నా జీవితాన్ని దారపోయడానికి రాజకీయాల్లోకి వచ్చాను నా సర్వస్వం ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను మీరు నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా భగవత్ సంకల్పం అది తల్లి సంకల్పం అది ఆ దుర్గా సంకల్పం ఆ భవానీదేవి సంకల్పం కానీ నాకు ఆ కోరికలు లేవు నేను నాకున్న సంకల్పం వల్ల బలంగా పనిచేసుకుంటే వెళ్ళటమే ఆడపడుచులకి అన్నదమ్ములకి యువతకి అండగా ఉండటం అలాగే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అంటే మన కౌలు రైతులు నా దగ్గరికి వచ్చారు కౌలు రైతులు నా దగ్గరికి వచ్చి రుణమాఫీ మాకు ఎప్పటికీ రాదు భూమి రైతులకు వస్తే కానీ భూమిని దున్నేవాళ్ళం మేమంటే అలాంటి కౌలు రైతులకి అండగా ఉండటానికి కౌలు రైతులకు సంబంధించి జనసేన మేనిఫెస్టోలో పెట్టుకుంటే దాని గురించి ఇంకా బాగా స్టడీ చేస్తూ ఉన్నాం కానీ కౌలు రైతులు నేను చెప్పదలుచుకుంది మీరు నష్టపోకుండా మీరు పండించే పటికి మద్దతు ధర గిట్టుబాటు ధర ఇచ్చేలాగా మీకు అండగా ఉంటాను కౌలు రైతులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే